నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రతిరోజు కూడా ఏ రోజు యొక్క విశిష్టత ఆ రోజుకు ఉంటుంది. వారం రోజులు, వారంలో 7 రోజులు ఉంటాయి కదా, 7 రోజులకి కూడా ఏ రోజుకి తగ్గ విశిష్టత ఆ రోజుకు ఉంటుంది. అసలు ఏ రోజు ఏ దేవుణ్ణి పూజిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, అసలు ఆ రోజు యొక్క విశిష్టత ఏంటి, ఒకప్పుడు పూర్వం 7 వారాల నగలు అందరించేవారు కదా, ఆ 7 వారాల నగల యొక్క విశిష్టత ఏంటి, ఏ వారం ఎలాంటి నగలు ధరించాలి, ఇలాంటి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడం కోసం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు సురంపుడి భానుకోటేశ్వరి గారు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. అమ్మ మరి ప్రతిరోజు దాని యొక్క విశిష్టత గురించి వివరిస్తున్నారు కదా, మరి ఇందులో భాగంగా ఆది, సోమ, మంగళ, బుధవారాల వీడియోస్ మనం ఆల్రెడీ చేసేసాం, మరి గురువారం యొక్క విశిష్టత ఏంటి, గురువారం రోజు ఏ దేవుణ్ణి పూజించాలి, ఎలాంటి నగలు ధరించాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎలాంటి నైవేద్యం పెట్టాలి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే, గురువారానికి అధిపతి గురు భగవానుడు అవుతాడు. సో గురు భగవానుడు మనకి జాతక చక్రంలో బాగా ఉంటే కనుక ఎలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి అయినా వాళ్ళు ఈజీగా బయటపడతారు. అంటే మనం ఇది తెలుసుకోవాలంటే వాళ్ళు ఎలాంటి కండిషన్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా సరే 6 నెలలు మాక్సిమం ఒక 1 ఇయర్ అంతకంటే బాధపడరు. అంతకన్నా గురుబలం వారిని బాధపడనియదు అనమాట. సో గురుబలం మనకు అందుకే కావాలి, ఎందుకంటే మనకి డే టు డే లైఫ్లో అందరికీ ఏవో ఒక సమస్యలు, చిక్కులు అయితే వస్తాయి. ఎందుకంటే మనం కర్మ ఫలితాలను అనుభవించడానికి జన్మ తీసుకుంటాం కాబట్టి. సో ఈ కర్మ ఫలితం అనేవి విపరీతం అయిపోయినప్పుడు కొంతమంది ఏంటంటే అందులో కూరుకుపోతారు, కొంతమంది బయటకు వస్తారు. ఇప్పుడు పడి లేచిన వాళ్ళు చాలామంది ఉంటారు లైఫ్లో. ఈ పడి లేచిన వాళ్ళందరూ కూడా గురుబలం ఉన్నవాళ్ళే పడి లేస్తారనమాట. గురుబలం లేకపోతే పడిన తర్వాత కూరుకుపోతారనమాట. సో గురుబలం మనకు అందుకని కావాలి. సో గురుబలం జాతక చక్రంలో ఉంటే ఓకే, జాతక చక్రంలో గురుబలం లేకపోతే కనుక దాన్ని పెంపొందించుకోవడం మటుకు ఖచ్చితంగా చేయాల్సిన పని. ఎందుకంటే గురుబలం అంటే అదృష్టమే, కేవలం అదృష్టమే. మనకు అదృష్టం కావాలంటే, లక్ కావాలంటే కనుక గురు భగవానుని ఆశ్రయించాలి. గురుబలం అనేది మనం ఖచ్చితంగా పెంపొందించుకోవాలి. సో గురువారానికి అధిదేవం గురు భగవానుడు ఆ రోజు 6 నుంచి 7 లోపల శనగలు దానం చేయాలి. పురోహితుడికి కానీ బ్రాహ్మణుడికి కానీ పసుపచ్చ వస్త్రము, శనగలు దానం చేయాలి. ఒకవేళ అది కుదరనప్పుడు గోమాతకి శనగలు నానపెట్టి పెట్టాలి, లేదంటే మనం పుట్నాపప్పు అంటాం కదా, అవి పెట్టినా పర్వాలేదు, దానికి ప్రత్యామ్నాయంగా పుట్నాపప్పు పెట్టినా పర్వాలేదు. ఆ రోజు వీలుంటే కనుక పసుపచ్చటి బట్టలు వేసుకోవాలి, అంటే ఆకు ఎల్లో కలర్ బట్టలు అనేవి వేసుకోవాలి. ఎల్లో కలర్ బట్టలు, గంధం కలర్ బట్టలు, ఆరెంజ్ కలర్ బట్టలు, ఈ మూడిట్లో ఏవైనా కూడా ఆ రోజు వేసుకోవడంలో గురుబలం అనేది పెరుగుతుంది. ఆ రోజు ప్రత్యేకించి అందరూ సాయిబాబా ఆలయానికి వెళ్తాము, రాఘవేంద్ర స్వామి, గురుదేవ దత్తుల ఆలయాలకు వెళ్తూ ఉంటారు గురువారం పూట. ప్రత్యేకించి నియమాలు పాటించే వాళ్ళు చాలామంది ఉంటారు గురువారం పూట. సో గురువారం పూట ఒక చిన్న విశేషం ఏంటంటే, ఎవరైతే ప్రత్యేకించి శ్రీలక్ష్మి కటాక్షాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారో వాళ్ళు వీలుంటే కనుక గురువారం పూట తలకి నూనె రాయకూడదు. తలకి నూనె రాయడం వల్ల శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నచ్చని పని. మనం నోములు వ్రతాల్లో చూసుకుంటే కనుక మార్గశిర గురువార నోము అని ఉంటుందన్నమాట. సో 5 సంవత్సరాలు చేస్తారు, మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజు చేస్తారు. మనం ఆ కథలోకి వెళ్తే కనుక ఆ రోజు తలకి నూనె రాసుకోకూడదు, తల మీద దువ్వెను పెట్టకూడదు. సో ఇలాంటి నియమాలు ఉంటాయి. దువ్వెను పెట్టడం అనేది ఆచరణలో పెట్టకుండా ఉండడం అనేది ఆచరణలో సాధ్యం కాని పని కాబట్టి కనీసం నూనె రాయకుండా ఉండాలి ఆ రోజు ఖచ్చితంగా. ఆ రోజు ఆయిలీ ఫుడ్స్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఎవరైతే శ్రీలక్ష్మి కృపా కటాక్షాలు కోరుకుంటారో ఆయిలీ ఫుడ్స్కి చాలా దూరంగా ఉండాలి ఆ రోజు. ఉండడం వల్ల శ్రీలక్ష్మి ప్రసన్నత అనేది ఈజీగా ఉంటుంది. ప్రత్యేకించి సువాసిన స్త్రీలు, పెళ్లి కావాల్సిన కన్నెలు గురువారం పూట ఈ చిన్న పరిహారం, అంటే ఇప్పుడు తెలుసుకోబోయే చిన్న పరిహారం చేయడం వల్ల కన్నెలకైతే మనసుకు నచ్చిన వరుడు దొరుకుతాడు, సువాసనలకైతే వాళ్ళ మాంగళ్య బలం పెరుగుతుందన్నమాట. అలానే తదనుగుణంగా మాంగళ్య బలం పెరగడంతో పాటు శ్రీలక్ష్మి కృపా కటాక్షాలు కూడా వస్తాయి. సో ప్రతి గురువారము ఏ సువాసిని అయినా సరే, ఏ కన్నె పిల్ల అయినా సరే, కనకాంబరం మాల ఒకసాటి ముత్తైదేవికి కానీ ఆడవాళ్ళకి సాటి ఆడవాళ్ళకి ఇచ్చి దండం పెట్టడం వల్ల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపకి పాత్రలు కాగలుగుతారనమాట. సో ఇలాగ ప్రతి గురువారం చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి గురువారం అంటే ఇప్పుడు ఉద్యోగం చేసే ఆడవాళ్ళకి
కుదిరని పని కాబట్టి ఎవరికన్నా ఇవ్వడం కుదరకపోతే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చిత్రపటానికైనా వేసినా మంచిదే. పెళ్ళైన ఆడవాళ్ళు అవ్వచ్చు, పెళ్లి కాని ఆడవాళ్ళు అవ్వచ్చు, ఇంకొకరికి ఇవ్వడానికి అవకాశం లేనప్పుడు మటుకు ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చిత్రపటానికి వేసినా మంచిదే. ఎందుకంటే అమ్మవారికి మనం వేస్తే లోకల్లో ఉన్న సమస్త సువాసనలకి మనం సమర్పించినట్టే లెక్క అవుతుంది కాబట్టి అమ్మవారికి వేసినా పర్వాలేదు. సో ఈ పరిహారం కూడా గురువారం చేసుకోవడం వల్ల చాలా అంటే ఎవరైతే పెళ్ళి కావట్లేదని బాధపడుతున్నారో వాళ్ళకి పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయిన ఆడవాళ్ళకి మాంగళ్య బలం అనేది పెరుగుతుంది. అలానే మనం బుధవారం పూట వినాయక స్వామిని విశేషంగా అర్చిస్తూ ఉంటాము. బుధవారంతో పాటు గురువారం కూడా వినాయక స్వామిని అర్చిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నమాట. గురువారం పూట ప్రత్యేకించి విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ చాలామంది ఉంటారు. సో విదేశీ ప్రయాణాల్లో ఆటంకాలు ఎవరైతే చూస్తూ ఉంటారో, ఇంకొకటి ఏంటంటే దాంతోపాటు అవకాశాలు వచ్చినట్టే వచ్చి త్రుటిలో తప్పిపై బాధపడుతూ ఉంటారు. అంటే చేతి దాకా వచ్చి నోటికి అందకుండా పోయింది అని బాధపడేవాళ్ళు వీళ్ళందరూ కూడా గురువారం పూట గణపతిని గరికతో అర్చిస్తే మంచిది. ప్రత్యేకించి ఆ గరిక మాలగా చేసి 21 ముళ్ళు వేసి గరిక మాల చేసి గణపతికి సమర్పించడం వల్ల వీళ్ళ మనసులో ఉన్న ఇష్టకామ్యాలన్నీ తీరుతాయి. ఆ ఇష్టకామ్యాల్లో ఈ విదేశాలు వెళ్ళడము లేకపోతే ఇది కనుక ప్రత్యేకమైన కోరిక అయితే ఖచ్చితంగా అది తీరుతుంది అన్నమాట. గురువారం పూట వినాయకుడు ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తుంది అన్నమాట. ఎల్లో ఆరెంజ్ కూడా వేసుకోవచ్చు, గంధం కలరు అవి వేసుకోవచ్చు. పుష్యరాగం ఎవరైనా పెట్టుకోవచ్చు, అది జాతక చక్రాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు 7 వారాల నగల్లో మనం మీరు నగలను అడిగినప్పుడు హారాలు చేయించుకునేవాళ్ళు, సో ఆ హారం ధరించవచ్చు అన్నమాట. ధరించవచ్చు అలాంటివి ఉంటే కనుక ఆ రోజు పుష్యానికి సంబంధించిన హారం ధరిస్తే మంచిది. పూజ చేసిన తర్వాత ఎలాంటి నైవేద్యం పెట్టాలి? అరటిపండు నైవేద్యం పెడితే చాలా మంచిది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యము. సో గురువారం లక్ష్మీవారం అని కూడా అంటాం కాబట్టి అమ్మవారికి పూజ చేసి అరటిపండు నైవేద్యం పెడితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. మరి సాధారణంగా మనకి గురువారం అనగానే వెంటనే గుర్తొచ్చేది సాయిబాబా టెంపుల్స్ అంటే ఇంకా పొద్దున్నే సాయంత్రం వరకు ఆ రోజు అంతా బిజీగా ఉంటాయి. అసలు ఎందుకు మరి గురువారం అనగానే బాబాని ఎందుకు పూజించాలి? అంటే గురు పరంపరలుగా ఉన్నవాళ్ళని మనం పూజిస్తాం గురువారం పూట. సో సాయిబాబా ఆయన గురువుకి సంబంధించిన గురుంశ కాబట్టి సాయిబాబా వారిని, గురుదేవ దత్తుల వారిని, రాఘవేంద్ర స్వామి వారిని అంటే వీళ్ళందరూ కూడా జనాలకి మార్గదర్శకాలుగా నిలిచారు. వారు జీవించి ఉన్న కాలంలో జనాలకి మార్గదర్శకాలుగా నిలిచారు కాబట్టి వీళ్ళని మనం పూజించాలన్నమాట. అంటే మార్గదర్శకంగా నిలిచిన వాళ్ళని మనం గురుతుల్యులుగా భావిస్తాం. సో గురుతుల్యుల్ని ఆ రోజు ఆరాధించడం వల్ల గురుగ్రహ విశేష అనుగ్రహం అనేది మనకి సిద్ధిస్తుంది. సో అందులో భాగంగా మనం సాయిబాబా వారిని విశేషంగా ఆరాధించడము, రాఘవేంద్ర స్వామినే కానివ్వండి, గురుదేవ దత్తుల వారినే కానివ్వండి, వీళ్ళని గురు పరంపర కాబట్టి వీళ్ళని ఆరాధిస్తే చాలా మంచిది. ఓకే, మరి ఆ రోజు గుడికి వెళ్ళిన వారు సాయిబాబాకి పాలకోవాని ఎక్కువగా ప్రసాదంగా సమర్పిస్తారు, దాని వెనుక ఏంటమ్మా? పాలకోవ సమర్పించడంలో ఆంతర్యం ఏంటంటే యాక్చువల్గా మనకి జాతక చక్రం చూసుకుంటే కనుక అంటే ఒకటి ఆయనకి ఇష్టమైన పదార్థం అని ఒకటి, ఇంకొకటి మనం జాతక చక్రం పరిశీలిస్తే కనుక గజకేసరి యోగం అని ఒక యోగం ఏర్పడుతుంది. ఈ గజకేసరి యోగం ఏ ప్లానెట్స్ కలిసి ఉండడం వల్ల ఏర్పడుతుందంటే గురు భగవానుడు, చంద్ర భగవానుడు వీళ్ళిద్దరూ కలిస్తే కేంద్ర స్థానంలో కానివ్వండి, కోణ స్థానాల్లో కానివ్వండి వీళ్ళిద్దరూ కలిస్తే గజకేసరి యోగం అంటాం. గజకేసరి యోగం అనేది విశేష ఫలాన్ని ఇస్తుంది. అంటే ఒక మంచి పరపతిని, ఇప్పుడు చాలామంది మంచి పరపతిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఆ పరపతి ఎందుకు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ జాతకంలో గజకేసరి యోగం ఉంటే ఎంజాయ్ చేస్తారు. పాలకోవ అంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి దీనికి ఎలా కోరిలేట్ అవుతుందంటే పాలు అనేవి చంద్ర భగవానుడికి సంబంధించినవి. సో పాలతో చేసిన తీపి పదార్థం పాలకోవ కాబట్టి గురువారం పూట పాలకోవ సమర్పించి అందరికీ పంచడం వల్ల గురుచంద్రుల బలం ఇద్దరిది పెరుగుతుంది అన్నమాట. సో గురుచంద్రుల బలం పెరిగితే ఏమవుతుందంటే చంద్రుడు ఏంటి ఎక్కడుంటే అక్కడ అబ్జర్వ్ చేసుకుంటాడు. సో గురుబలం భగవానుడితోటి మనం ఆయన కలిపితే అబ్జర్వ్ చేసుకుంటాడు. గురు భగవానుడి నుంచి ఏం అబ్జర్వ్ చేసుకుంటాడు, అన్ని సన్మంగళాలు అబ్జర్వ్
చేసుకుంటాడు. అంటే మనం గురుబలం గురువు అంటే అదృష్టం అని తెలుసుకున్నాం కదా, సో అబ్జర్వ్ చేసుకుంటాడు. కాబట్టి చంద్రబలం ప్రతి ఒక్కళ్ళకి కావాలంటే ప్లానెట్స్ అన్నిట్లో అన్ని బలాలు ఒక ఎత్తు అయితే చంద్రబలం ఒక్కటే ఒక ఎత్తు. ఎందుకంటే చంద్రభగవానుడు ఒక మొత్తం అన్ని రాసుల్ని ఒక నెలలో చుట్టి వస్తారు. కాబట్టి మన మానసిక చంద్రమ మనసో జాత అని చెప్తుంది జ్యోతిష శాస్త్రం. సో మన మానసిక స్థితిగతులను బట్టే మన జీవనం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన మానసిక స్థితి అనేది, మన మానసిక సంతులత అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఆ రోజు మనము పంచడం వల్ల చంద్రభగవానుడు అదృష్టాన్ని అబ్జర్వ్ చేసుకుంటారు. కాబట్టి మనకి డెలివరీ అనేది అదే చేస్తాం అన్నమాట, అదృష్టాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తారు. చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమో భగవతే వాసుదేవాయ. సో చూసారు కదండి గురువారం యొక్క విశిష్టత ఏంటి, ఆ రోజు అసలు ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ విధంగా పూజించాలి, ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించాలి, సాయిబాబాకి పాలకోవాలని ఎందుకు ప్రత్యేకించి ప్రసాదంగా నివేదించాలి, ఇలాంటి ఎన్నో అంశాలు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా. మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.